టిఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ మాజీ ఎంపీ భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నరసయ్యగారు గారు షాక్ ఇచ్చారు. బుర్ర నరసయ్యగారు రాజీనామా చేస్తూ కూడా రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. నరసయ్యగారు అసలు ఎందుకు రాజీనామా చేశారు? రాజీనామా గల కారణాలు ఏంటి? నేను ప్రధానంగా ఏంటంటే ఒక ప్రొఫెషనల్ నుంచి ఉద్యమకారు నుంచి తెలంగాణ అభివృద్ధి కొరకు వచ్చింది కేవలం ఒకటే ఒక లక్ష్యం, తెలంగాణ డెవలప్మెంట్, అట్టడుగు ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడం. బుర్ర నరసయ్య గౌడ్ కర్మయోగి లాంటి వాడు, ఆయనకు ఇతరత్ర ఆకాంక్షలు ఎలాంటివి లేవు. నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక పనులు చేశాను, మీ అందరూ ఢిల్లీలో చూడటం జరిగింది. కానీ గత మూడేళ్లుగా పార్టీ పదవులు అక్కర్లే, పొజిషన్స్ అక్కర్లే, కనీసం ప్రజల సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి చెప్పే అవకాశం లేనప్పుడు నేను అసలు రాజకీయాల్లో ఉన్నదే ఎందుకండి? అసలు నా దగ్గర రాజకీయాల్లో ఉండటం అనేది ఒక అర్ధరహితమైనటువంటి భాగంగా ఉన్నది. అండ్ బుర్ర నరసయ్య గౌడ్ కేవలం ఏదో ఒక అలంకారానికో పదవులకో సాటిస్ఫై అయ్యేటోడు కాదు. నాకు జీవితకాలం ఏ పదవి ఇవ్వకున్నా ముఖ్యమంత్రి గారు పలానా సమస్యలు ఉన్నాయి, అడ్రస్ చేయండి, మీరు చేస్తారా లేదనేది నువ్వు మీ ఇష్టం. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ యూ హ్యావ్ ఎ రైట్, బట్ యూ డోంట్ గివ్ దట్ ఛాన్స్. యూ హ్యూమిలియేట్ నా యొక్క నియోజకవర్గంలో మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ముందుగోడ్లు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి, లేదు నాకు ఆహ్వానం కూడా అక్కర్లేదు. కేవలం నేను అడిగిందంటే జనాభా ఉంది, మీరు మీ నుంచి వచ్చింది, బీసీలకు నుంచి వస్తే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అని ప్రజల నుంచి మీడియా నుంచి డిమాండ్ వస్తే దాన్నే నేను నాకు అక్కర్లేదు, ఎవరికైనా పరిశీలించండి, బట్ అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే పాటిస్తాను. కనీసం ఒక్కసారి ఎస్ డాక్టర్ సాబ్ ఇలా పలాని వ్యక్తికి చేద్దాం, మీరందరూ కలిసి చేయాలని మాట్లాడలేవా? కానీ అదే బీసీ సమాజం వర్గానికి సంబంధించిన బుర్ర నరసయ్య గారికి టికెట్ ఇచ్చారు 2014లో, ఎంపీని కూడా చేసింది టీఆర్ఎస్ పార్టీ. కానీ అలాంటి పార్టీని ఈరోజు మీరు సున్నితంగా మాట్లాడుతున్నారు, మీరు రాసిన లేఖలు ఈరోజు ఘాటుగా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి, బీసీలను పట్టించుకుంటలేరు, ముఖ్యంగా బీసీ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే పరిస్థితి ఉందనేది కూడా ఆయన ప్రధానంగా చెప్పారు, అందులో మెన్షన్ చేశారు. దాన్ని ఎట్లా చూసారు అంటే ఎక్కడ మీకు ఇబ్బంది కలిగింది? నేను నెంబర్ వన్, బుర్ర నరసయ్య గౌడ్ అవమానాలు భరిస్తాడు కానీ ప్రజల సమస్యలను ఎత్తటంలో ఎప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నేను లేవనెత్తాను, మీరు చూశారు నేను ఎప్పుడు కామగుండ్లే, యాజ్ ఏ మాజీ ఎంపీ కూడా లేవనెత్తాను. పార్టీ వేదిక కాకుండా మీ యొక్క ఆంధ్రజ్యోతి శీర్షికల్లో ముఖమాటం లేకుండా తీశాను, చేశాను కదా. యాజ్ ఏ పార్టీ మెంబర్ పార్టీకి ప్రయోజనం అవుతుంది, ప్రజలకు ప్రయోజనం అవుతుంది. నాకు పదవి ఏకర్లేదు, డోంట్ గివ్ మీ ఎంపీ సీట్ ఆల్సో, మీకు తెలుసో లేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మీ అన్న మాట, నాకు నెక్స్ట్ ఎంపీ ఇవ్వకండి సార్, నో ప్రాబ్లం. కానీ ఈ సమస్యలు మేనిఫెస్టోలో పెడితే ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. జిల్లాలో మంత్రితో బహిరంగంగా మొన్న కూడా మీరు చేశారు, నేను మంత్రి కోసం కాకపోయినా కేసీఆర్ సైనికుడిగా పనిచేస్తా, కేసీఆర్ కోసం పనిచేస్తానని కూడా మన స్టేట్మెంట్ ఇచ్చారు. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నామినేషన్ రోజు కూడా మీరు దగ్గరనే ఉన్నారు, ఒక్కసారిగా ఎందుకు ఇట్లా మారిపోయింది మొత్తం? లేదు అంటే ఇప్పుడు ఒకటి చెప్పానంటే పార్టీ మీద అభిమానం, పార్టీ కంటే ఎక్కువ నాకు కేసీఆర్, నాట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, నాట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ కేసీఆర్ నేను ఎప్పుడు సార్తో అనేది. మీరు కేసీఆర్ అనే పదవే పెద్దది, ఆ కుటుంబం కైటీఆర్తో కానీ హరీష్ రావుతో కానీ ఉన్నటువంటి అనుబంధం దాన్ని తెంచుకోలేక నెల నుంచి మదన పడుతున్నా. నిజంగా నేను చెప్పాలంటే మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదు, కానీ అంతిమంగా అనిపించింది నేనెందుకు నా జీవితం, నాకు అవకాశాలు లేకున్నా హోదా లేకున్నా భరిస్తాను, కానీ మా వర్గాల సమస్యలు తీసుకుపోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ఎందుకు ఈ రాజకీయ జీవితం అనే ఒక నిరాశతో ఇక సడన్గా డిసిషన్ నేను తీసుకోవడం జరిగింది. రాజీనామాకు కానీ ఎలాంటి ప్లానింగ్ లేదు. డాక్టర్ జేఏసీ నుంచి ప్రతి అడుగు కూడా ముందుకేసి తెలంగాణ ఉద్యమంలో మీకంటూ ఒక పాత్రను క్రియేట్ చేసుకొని ఈరోజు ఒక్కసారిగా దాని నుంచి బయటికి రావడం ఎట్లా చూడాలి? ఎందుకంటే ఐదేళ్ళు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆత్మగౌరవ సమస్య కానీ బీసీల సమస్యలు కానీ ఆ సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా పరిష్కారం అయ్యే దిశగా ముఖ్యమంత్రి అడుగులేశారు అనేది కూడా అక్కడ నుంచి వస్తున్న మాటలు. కానీ ఇప్పుడు ఎందుకు ఒక్కసారి ఇట్లా డెసిషన్ తీసుకోరు? ఒకటి చెప్పండి అండి, నేను అడిగాను యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆయన డెసిషన్ తీసుకోవటం లేదని ఆయన ఇష్టం, అనేక ఇబ్బందులు ఉంటాయి కానీ చెప్పుకునే అవకాశం లేదు కదా, కలిసే అవకాశం లేదా చెప్పుకునే అవకాశం లేదు. యాజ్ అ పార్టీ మెంబర్ బహిరంగంగా నేనైతే అడగలేను కదా, కొన్ని
బహిరంగ అడగలనా? అడిగితే పార్టీ వ్యతిరేకంగా పార్టీ లైన్ దాటినట్లు అవుతుంది కదా. ఎందుకు? కనీసం ఇప్పుడు ప్రజల గొంతుకన్నా అయితే కదా. బీసీలకి పేరు పెడుతున్నాయి, కేవలం ఒక సామాజిక వర్గానికే నర్సయ్యగౌడ ఇస్తున్నావు. అప్పర్ క్యాస్ట్ సంబంధించిన ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నది కూడా గతంలో మంత్రిని వ్యతిరేకించారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒకసారిగా బంధం తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ కొత్త బంధానికి బూర నర్సయ్యగౌడ ప్రయత్నం చేస్తున్నారంటే ఏమంటారు మీరు? నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, నేను అన్ని వర్గాలకు సంబంధించింది మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరందరూ పార్లమెంట్లో ఉన్నారు, అట్ట అగ్రవర్ణాల పేదల కొరకు రిజర్వేషన్ కల్పించాలని పెట్టినటువంటి బిల్లులో బూర నర్సయ్యగౌడ ఓన్లీ, ఏ రెడ్డి ఎంపీ కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని తేడా లేకుండా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి నా లక్ష్యం. ఈరోజు నేను ఎంత బాధపడి ఈ నిర్ణయం తీసుకోవటం, ఎంత బాధపడి అంటే మనోక్షోభపడి నిర్ణయం తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు జీవితకాలం పదవి ఇచ్చినా పర్వాలేదు, ఎస్ డాక్టర్ సాబ్ ఏం సమస్య ఉంది, ఏం చేద్దాం, మీరు చెప్పారు కదా అని ఒక్కసారి అవకాశం ఇస్తే. ముఖ్యమంత్రి గారు భువనగిరి పర్యటనకు వచ్చారు, యాదాద్రి టెంపుల్ ఓపెన్ చేశారు, మీరు ముఖ్యమంత్రితో పాటే ఉన్నారు, దాదాపు 2 సార్లు వచ్చాడు ఒకటే నెలలో, ఆ సందర్భంలో మీరు ఇవన్నీ చెప్పలేదా ముఖ్యమంత్రి? ఇగో చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, సందర్భం వేరు సమయం వేరు. ఒక సమస్య చెప్పాలన్నప్పుడు దాని సమయం సందర్భం ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోతాం, సర్వదర్శనం ఉంటుంది, ఓకే, స్పెషల్ దర్శనం ఉంటుంది, ఎల్లు దర్శనం ఉంటుంది, మాడ దర్శనం అంటుంటుంది. మాడ దర్శనం అంటే బ్రహ్మోత్సవాల్లో ఊరేగుతుంటే మేము చప్పట్లు కొట్టుకుని చూడాలి. ఇక మరి నాకు మాడ దర్శనానికి పరిమితం అయినప్పుడు నేనేం చేయాలి చెప్పండి? చివరిగా ఒక ప్రశ్న, భారతీయ జనతా పార్టీ నేతలను కలిసారు, అమిత్ షాను కలిసారు, జేపీ నడ్డాను కలిసారు, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు? ఒకటి చెప్పనా, నేను నాట్ ఓన్లీ వన్ పార్టీ, ఈ ఒక డిసిషన్ తీసుకున్నాక చాలామంది ఫోన్లు చేశారు అన్ని పార్టీలకు సంబంధించి. నేను నియోజకవర్గాన్ని పోయి నా యొక్క సన్నిహితులు స్నేహితులు అంతిమంగా నాది ఒకటే, బూర నర్సయ్య గౌడ్ రాజకీయ భవిష్యత్తుకు సమస్య కాదు. ఏ పార్టీ అయినా కూడా మా సమస్యల గురించి ఆలోచిస్తే ఏ పదవి లేకుండా పనిచేస్తాను. నేను నేను చెప్తున్నా ఒకటే ఒకటి చెప్తున్నాను, ఏ పార్టీని కలిసినా కూడా అంతిమంగా నియోజకవర్గంలో అంతిమంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి నిర్ణయం తీసుకోండి. ఏ పార్టీనైనా కలిసినట్టు అంటే ఒకవేళ ఇప్పుడు నడ్డాని జేపీ నడ్డాని అమిత్ షా నిన్న నైట్ కలిసినట్టు మాకున్న సమాచారం, ఒకవేళ మీరు భారతీయ జనతా పార్టీలో కాక పోయి ఉంటే కాక అక్కడ కూడా మీకు రెడ్డి సామాజిక వర్గం ఇబ్బంది ఉంటుంది, గత ఎన్నికల్లో మీరు ఓడిపోవడం కూడా? దయచేసి రెడ్డి సామాజిక వర్గం నాకు అత్యంత మిత్రులు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బీసీలు రెడ్లు గ్రామాల్లో అన్నదమ్ముల్లాగా ఉంటారు, బీసీల సమస్యలు కుల వృత్తులు చిన్న చిన్న ఉద్యోగాలు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఈ రిజైన్ చేసినప్పుడు చేపట్టి మీరు అంటారు కానీ నాకు నిన్నటి నుంచి ఉదయం నుంచి వచ్చిన ఫోన్లలో 70% రెడ్డి సామాజిక వర్గం. అది నేను అందరి నాయకులు కలవటం జరిగింది, సంప్రదించడం జరిగింది. అంతిమంగా ఏ పార్టీ అనేది లేదా ఏం చేయాలనేది హైదరాబాద్ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల్ని కలిసామని చెప్పడంలో మాత్రం ఆయన ప్రధాన వ్యక్తం చేస్తున్నారు. జేపీ నడ్డాతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసాము, అందులో భాగంగానే కలిసాము, కానీ రాజకీయంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకోబోతున్నాము. ముందుకు వెళ్లి పార్టీకి సంబంధించిన నేతలతోని పూర్తిగా ఆ నేతలతోనంతా కూడా మాట్లాడతాము. బీసీ సంబంధించి ఒక వర్గానికి చెందినవాడు బూర నర్సయ్యగౌడ కాదు, అన్ని వర్గాలను కలుపుకొని పోయేవాడు, పార్లమెంట్లో కూడా పోరాటం చేశాడు, ముఖ్యమంత్రి దగ్గర చాలాసార్లు అపాయింట్మెంట్ కోసం పరితపించాను కానీ ఎక్కడ కూడా తనకు అపాయింట్మెంట్ దొరకలేదని చెప్తున్నారు. మరోవైపు బీసీల సమస్యలను లేవనెత్తడంలో ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండానే ప్రతిసారిలో కూడా సమస్యలు లేవనెత్తాను, కానీ ఎక్కడ కూడా పార్టీని ఉల్లంఘించలేదు, ముఖ్యంగా ఏ పదవుల కోసం కూడా పాకులాడలేదు అనేది కూడా బూర నర్సయ్యగౌడ చెప్తున్నారు. అయితే ఇక తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళనున్నారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముఖ్య నేతలతో సమావేశమై ఏ పార్టీలో జాయిన్ అవుతాం అనేది కూడా ఆయన చెప్తున్నారు. అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే నిన్న అమిత్ షాని అదేవిధంగా జేపీ నడ్డాను కలవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా తను భారతీయ జనతా పార్టీకి వచ్చేందుకే ఎక్కువ అవకాశాలు, ఎందుకంటే ఈరోజు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్కి లెటర్ రాస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, రాజీనామాలో స్పష్టమైన 4 అంశాలను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా అపాయింట్మెంట్ దొరకట్లేదు, బీసీ సామాజిక వర్గానికి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ఆ హామీలు ఇప్పటివరకైతే నెరవేరలేదని కూడా బూర నర్సయ్యగౌడ చెప్తున్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలో చూడబోతున్నారని కూడా నర్సయ్యగౌడ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో సతీష్ శివనేంద్రవతి న్యూఢిల్లీ.